హలో ఫ్రెండ్స్ ఒకటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే బయట ఆదిత్య లోకేశ్వరి వాళ్ళ తాతయ్య అందరూ నిలబడి ఆలోచిస్తూ ఉంటారు ఆ ఫుడ్ పార్సల్ వచ్చింది కానీ బయట పెట్టారేంటి అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఇదంతా ఎవరి పని అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అంతకుముందు రాత్రి గుండమ్మతో గొడవ జరుగుతుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇక ఇలా అంటూ ఉంటాడు ఇంకా ఇది ఎవరి పని గుండమ్మ పని అని అంటూ చెప్తూ ఉంటాడు గుండమ్మ గుండమ్మ అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఆశ్చర్యంగా అవును గుండమ్మ పనే రాత్రి నాతో గొడవ పడింది అని అంటూ ఆదిత్య ఇలా చెప్తూ ఉంటాడు అప్పుడే పైన గుండమ్మ టవల్ ఆరేయటానికి బయటికి వస్తుంది వచ్చేసరికి వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండటం చూసి అక్కడే నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వింటూ ఉంటుంది ఇక టవల్ ఆరేసి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది ఆదిత్య వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినటానికి నిలబడి చూస్తూ ఉంటుంది అంతలో ఆదిత్య ఇలా చెప్తూ ఉంటాడు రాత్రి నేను నాకు భోజనం పెట్టమంటే పెట్టనంచి చెప్పింది ఇలా గొడవ చేసింది అని అంటూ చెప్తూ ఉంటాడు ఆదిత్య అలా చెప్తే అప్పుడు నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను కావాలనే ఇక్కడ పెట్టమని చెప్పి అడ్రస్ మార్చి ఇలా చేసింది అని అంటూ ఆదిత్య చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలన్నీ వినేసి ఇలా వాళ్ళ తాతయ్య నవ్వుతూ ఉంటాడు ఓహో ఇది మీ చిలిపి గొడవ భార్య భర్తలది ఇక నేను భలే ఆట అయ్యా నా మనవరాలు అని అంటూ ఆదిత్యతో అంటూ ఉంటే ఇది చిలిపి గొడవ అని అంటూ ఉంటే అవును మీ ఇద్దరు మొగుడు పిల్లలు ఆడుకునే ఆటలో మేమెందుకు మధ్యలో పద పదండి లోకి పదండి అనేసి వాళ్ళ తాతయ్య మన మనవరాలు బాలే ఆట పట్టించింది అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ తాతయ్య వెళ్ళిపోగానే లోకేశ్వరి వాళ్ళ నాన్నమ్మ ఇద్దరు కావాలని ఆదిత్యకి నేర్పించడానికి అలాగే నిలబడి ఉంటారు ఇక అప్పుడే వాళ్ళ నాన్నమ్మ ఇలా అంటూ ఉంటుంది అసలు ఇదంతా చిలిపి గొడవ ఏదో సరదాకు చేసింది కాదు నీ మీద పగతో చేసింది గుండమ్మ అని అంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు చూసావా అసలు నిన్ను ఏడిపించడానికి ఏ ఎవరైనా భర్త ఆకలితో ఉంటే ఇలా చేస్తారా ఆ కడుపు నిండా పోచనం పెట్టాల్సింది పోయి నువ్వు ఆర్డర్ పెట్టుకున్నది కూడా బయట ఉంచేలా చేసింది అది మూర్ఖురాలు అని అంటూ వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటాయి లోకేశ్వరి కూడా ఇలా అంటూ ఉంటుంది అవును ఆదిత్య కావాలని తను చేసినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది అసలు గుండమ్మ నిన్ను బాధ పెడుతుంది అది నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటూ సీరియస్గా చెప్తూ ఉంటారు ఇద్దరు లేనిపోని మాటలన్నీ ఇద్దరికి గొడవ పెట్టాలని చెప్తూ ఉంటే అప్పుడే ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు సీరియస్గా మీరు కాస్త ఆపుతారా అని అంటూ ఉంటే మేమేం చేస్తాము అని అంటూ లోకేశ్వరి అంటుంది అయినా గుండమ్మ రాత్రి గొడవ పడినా సరే నాకు రాత్రి చేపల పులుసు వండిపెట్టింది నేను కడుపు నిండా తిని పడుకున్నాను కావాలని తను వండింది తినాలని ఇలా చేసి ఉంటుంది ఏదో మాకు కొంచెం తెలిసిందని చెప్పి మీరిద్దరూ కలగ చేసుకుని మాకు గొడవలు పెట్టాలని ఇలా నేర్పిస్తారా నాతో చెప్తారా మీ మాటలు విని మేము గొడవ పడాలనా అని అంటే ఇక అప్పుడే అది కాదు అని లోకేశ్వరి అంటూ ఉంటే ఇక నోరు మూసుకొని ఉండండి అనేసి ఆదిత్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక లోకేశ్వరి వాళ్ళ నాన్నమ్మతో ఇలా అంటూ ఉంటుంది మనం ఏదో నాలుగు మాటలు చెప్తే ఈ కోపంలో వెళ్ళి గుండమ్మతో గొడవ పడతాడు అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చాడంటే అని అంటూ ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ మాటలు వినేసి ఇక వాళ్ళ నాన్నమ్మ అలాగే లోకేశ్వరి షాక్ అయిపోతారు ఆదిత్య మాటలు విని ఇక గుండమ్మ ఏమో చంద్రముఖి పాట పెట్టుకొని లోపల డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అలా పిచ్చిదానిలాగా దయ్యంలాగా రెడీ అయిపోతుంది రెడీ అయిపోయి డాన్స్ వేస్తూ ఉంటుంది గుండమ్మ ఇక్కడ చాలా అందంగా డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రజనీకాంత్ ఎంటర్ అయ్యే సమయంలోనే ఆదిత్య లోపలికి ఎంటర్ అయిపోతాడు ఇలా గుమ్మంలోకి వచ్చేసి అలా గుండమ్మ వైపే చూస్తూ ఉంటే ఇక గుండమ్మ కూడా అలా డాన్స్ వేస్తూ డాన్స్ వేస్తూ అలాగే పాట పాడుతూ ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక సీరియస్గా డాన్స్ వేస్తూ ఉంటుంది దయ్యంలాగా ఇక అప్పుడే ఆదిత్య లోపలికి వచ్చి ఏ గుండు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటాడు ఏంటి పాట పాడుతూ ఎంజాయ్ చేస్తున్నావా నాతో గొడవ పడ్డావు నాతో గొడవ పడి నాకు ఫుడ్ రాకుండా చేసి నువ్వేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా అని అంటూ ఇలా అనేస్తాడు అలా అనేసరికి ఇక అప్పుడే గుండమ్మ మాత్రం వినిపించుకోకుండా డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అబ్బా ఈ పర్వతానికి ఒక పాట మళ్ళీ పర్వతం ఒక డాన్సు అని అంటూ ఇక వెళ్ళిపోయి పాటని ఆపేస్తాడు ఆదిత్య అలా ఆపేసేసరికి అప్పుడు గుండమ్మ సీరియస్గా అలా ఆగిపోయి ఇలా అరిచినట్టుగా ఊపిరి పీల్చుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య హే గుండు ఏం చేస్తున్నావు ఈ డాన్స్ ఈ పాటలు అవసరమా నాతో గొడవపడి మళ్ళీ నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నావా అని అంటూ తిడుతూ ఉంటే ఇక అప్పుడే గుండమ్మ ఇలా అంటూ ఉంటుంది మ్యూజిక్ ఎందుకు ఆపావు మ్యూజిక్ ఆన్ చేయి అని అంటుంది అలా అనేసరికి ఏంటి ఏమంటున్నావు అని అంటూ ఆదిత్య అంటే మ్యూజిక్ ఆపేయొద్దు మ్యూజిక్ పెట్టి వెళ్ళిపో అని అంటుంది అలా అనేసరికి నీకేమైనా పిచ్చా మ్యూజిక్ పెట్టే వెళ్ళిపో అంటున్నావేంటి నేను నీ మొక్కుని వచ్చాను మాట్లాడవా అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి నీకు మర్యాదగా చెప్తున్నాను మ్యూజిక్ పెట్టి వెళ్ళిపో అని చెప్పి అంటే ఇక అప్పుడే ఆదిత్య మాత్రం లేదు నేను వెళ్ళను నీతో మాట్లాడాలి ఇలా రా అని చెప్పి ఇక అలా అనేసరికి ఒక్కసారిగా నా మాట చెప్తే వినవా నువ్వు వినవా అని అంటూ గట్టిగా వెనక్కి తెరిచి ఏ అని ఇలా అరుస్తుంది అరిచేసరికి ఇక గుండమ్మ ఫేస్ చూడగానే ఆదిత్య ఒక్కసారిగా భయపడిపోయి అంత దూరం వెళ్ళి పడిపోతాడు సోఫాలో ఇక పడేసరికి గుండమ్మ కోపంగా దగ్గరికి వెళ్ళి కాలు ఇలా ఎత్తి ఆదిత్య పక్కన సోఫాలో పెట్టి ఇలా గట్టిగా అరిచి ఇలా చెప్తూ ఉంటుంది ఏంట్రా ఏంట్రా నన్ను డిస్టర్బ్ చేస్తావా అని అంటే రానా నేను నీ మొగుడ్ని అని అంటే నువ్వు నా మొగుడు ఏంట్రా అని అంటూ ఇలా తిడుతూ ఉంటుంది అంటే గుండు నువ్వు అని అంటే గుండు అంటే గుండు పగలగొడతా ఏంట్రా నన్ను గుండు అంటున్నావేంట్రా నేను గుండు కాదు అని అంటే మరి ఎవరు నువ్వు అని అంటే చంద్రల్ని భానుమతికి అక్కని అని అంటూ ఇలా అరిచేస్తూ ఉంటుంది అలా అరిస్తే ఇక అప్పుడే అలా చూస్తూ అంటే పేరు మార్చుకొని వచ్చావా అక్క అని అంటూ ఆదిత్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే గుండమ్మ ఇలా సీరియస్గా చూస్తూ ఏంట్రా నన్ను నా పాటని నువ్వు డిస్టర్బ్ చేస్తావా ఎందుకు గొడవ పెట్టుకున్నావురా నీ భార్యతో ఎందుకు గొడవ పెట్టుకున్నావు ఆడవాళ్ళంటే అంత చులకన ఫ్రెండ్షిప్ అంటే కేరింగ్ పెళ్ళంటే లవ్ అది ఏదేదో చెప్తున్నావేంట్రా నువ్వు అని అంటూ ఉంటే అది నేనన్నవి కాదు గుండు గుండమ్మ అన్న మాటలు అని అంటూ ఆదిత్య చెప్తూ ఉంటాడు భార్య అంటే బానిస్ అనుకుంటున్నావా రా బానిస్ అంటే ప్రేమగా చూసుకోవాలి అని అంటూ ఇలా అరుస్తూ ఉంటుంది అలా అరిస్తే ఇక అప్పుడే ఆదిత్య అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గుండమ్మ పై పైకి వెళ్తూ అంటే అవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు నీ భార్యని కొట్టడానికి వచ్చావా రా నువ్వు అని అంటూ ఉంటాయి లేదు నేనెందుకు కొడతాను నేను కొట్టనక్క నువ్వు ఉన్నావు కదా నేను కొట్టను అని అంటూ ఉంటే కొట్టడం కాదురా నువ్వు తిన్నావు కదా నీ భార్య నీకు వండి పెట్టలేదా అని అంటే పెట్టింది చేపల పులుసు చాలా బాగుంది అని అంటూ ఆదిత్య చెప్తూ ఉంటాడు మరి నిండా తిన్నాక ఈ గొడవ ఎందుకురా నీకు అని అంటూ ఇలా సీరియస్గా అనేసి ఇలా కోపంగా అంటుంది అలా అనేసరికి అవునక్క నేను గొడవ పడను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యే వచ్చేస్తానక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అని అంటూ పతిమాలేసి ఇక అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు ఆదిత్య ఇక గుండమ్మ సోఫాలో కూర్చొని బాగా నవ్వుతూ ఇక భయపడిపోయాడు నా మొగుడు అని అనుకుంటూ నవ్వు ంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంట్లోకి కామాక్షి కామాక్షి అని చెప్పి ఒక ఆవిడ తన కూతురిని తీసుకొని వస్తుంది లోకేశ్వరి వాళ్ళ నాన్నమ్మ అక్కడే ఉంటారు ఎవరండి మీరు అని అంటే మీ కామాక్షి గారు లేరా అని అంటే ఉన్నారు అని అంటూ ఇక వాళ్ళ నాన్నమ్మ కామాక్షి కామాక్షి అని పిలిస్తే కామాక్షి బయటికి వస్తుంది ఏ నువ్వా అది చెప్పి అంటూ వాళ్ళ ఫ్రెండ్తో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చావు నీ కూతురి పెళ్ళికి రాలేకపోయాను అంటే తను లోకేశ్వరి కదా అని అంటే నా చిన్న చిన్నకోడలు లోకేశ్వరి తన పెళ్ళికి మీరు వచ్చారు కదా అని అంటే అవునవును మేము వచ్చామని అంటే అంటే మా కొడుకుల్లో ఇద్దరు పెళ్ళిళ్ళకి నువ్వు వచ్చావు కానీ నీ కూతురు పెళ్లికి నేను రాలేకపోయానే ఐఎమ్ సారీ అని అంటే నా కూతురు పెళ్లికి రాలేదని మీరు బాధపడుతున్నారు ఆ పెళ్లి ఎందుకు చేశాను రా దేవుడా అని నేను బాధపడుతున్నాను అని అంటూ చెప్తూ ఉంటే అదేంటి నువ్వు ఏంటి అని అంటే అవును బాధపడాల్సి వస్తుంది దాని కర్మ అలా తగలడింది అని అంటూ దానికి సుఖం లేకుండా పోయింది అత్తారింట్లో అన్ని కష్టాలే అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే గుండమ్మ గుండమ్మ అని పిలిస్తే గుండమ్మ వస్తే ఏంటత్తయ్య అని అంటే ఇక ఆవిడకి నమస్తే చెప్తుంది నమస్తే అండి అని అంటూ గుండమ్మ చెప్తుంది కాఫీ తీసుకురా వాళ్ళకి అని అంటూ వాళ్ళ అత్తయ్య చెప్తే సరే అని గుండమ్మ కాఫీ తీయటానికి వెళ్ళిపోతుంది ఇక నా అల్లుడు అస్సలు మంచివాడు కాదు నేనంటే అస్సలు గౌరవం లేదు రెస్పెక్ట్ ఇవ్వడు అని అంటూ తిట్టేస్తూ ఉంటుంది ఇక అలా తిడుతూ ఉంటే ఇక అప్పుడే గుండమ్మ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఇచ్చేసరికి ఇక అలా నిలబడి ఉన్నప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇక విడాకులు ఇప్పించాలి అనుకుంటున్నాను అని అంటూ చెప్తూ ఉంటుంది విడాకులు ఇప్పించేసి ఇక ఒకవేళ వాడు ఒప్పుకుంటే ఇక కాళ్ళ దగ్గర పడుంటాను అంటే మాత్రం వదిలేస్తాను లేదంటే విడాకులు ఇప్పిస్తాను అంటే లోకేశ్వరి కూడా ఈ మధ్య మొగుళ్ళంతా ఇలాగే చేస్తున్నారు విడిపించుకోవాలి అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నమ్మ కూడా అలాగే చెప్తూ ఉంటుంది లోకేశ్వరి ఇక వాళ్ళ అత్తయ్య అందరూ అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు విడిపించాలి విడిపించాలి అని చెప్పి అలాగే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అంతలో గుండమ్మ కోపంగా ఇలా అంటూ ఉంటుంది విడిపించి నీ కూతురు ఏం చేస్తావు అని అడుగుతుంది అలా అడిగేసరికి ఏంటమ్మాయి నువ్వు మాట్లాడది అని అంటూ సీరియస్గా పైకి లెగిస్తారు ఇక అప్పుడే గుండమ్మ ఇలా అంటూ ఉంటుంది పెళ్ళైన పిల్లని వాళ్ళ ఇంట్లో ఉంచకుండా నీ దగ్గర పెట్టుకున్నావు అది అంతే కాకుండా తన మొగడు బాలేడు మంచివాడు కాదు అని నువ్వు చెప్తున్నావు నీ కూతురు ఎప్పుడైనా చెప్పిందా మంచివాడు కాదని అని అంటూ ఉంటే అలా కాదమ్మా వాళ్ళ ఇంట్లో నా కూతురితో ఆడపడుచుకి మామకి అందరికీ సేవలు చేయాలంట నా కూతురే ఎందుకు చేయాలి అని అంటూ ఇలా అడుగుతూ ఉంటుంది ఆదిత్య వచ్చి గుమ్మం దగ్గర నిలబడి అలా అంతా చూస్తూ ఉంటాడు ఇక చూస్తే అవును చెయ్యాలి పెళ్ళయిన తర్వాత అదే కదా చేయాలి మామ ఆడపడుచుకి వాళ్ళకి సేవలు చేయకుండా ఇంకేం చేస్తుంది నీ కూతురు అని అంటూ ఉంటే తన మొగుడికి మాత్రం చేయొచ్చు ఆ మిగతా వాళ్ళకి ఎందుకు చేయాలి అని లోకేశ్వరి అంటుంది అలా అనేసరికి అయితే అత్తయ్య మేము కూడా మీకేం సేవలు చేయొద్దా అని చెప్పి గుండమ్మ అడుగుతుంది అలా అడిగేసరికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు అంటే అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా అత్తయ్య ఇప్పుడు తను ఆ ఇంటి కోడలు కాబట్టి వాళ్ళకి సేవలు చేయాల్సిందే ఏమవుతుంది ఏ మొగుడు నిన్ను కష్టపెట్టాడా అని అంటూ ఆ అమ్మాయిని అడిగితే తనని అడిగితే ఏం తెలుస్తుంది దాని నోట్లో నుంచి మాట కూడా సరిగ్గా రాదు అని అంటూ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది లోకేశ్వరి అంటుంది నువ్వెందుకు మధ్యలో వచ్చి చొరబడుతున్నావు అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతుంది కదా అని అంటే మరి మీకేం తెలుసని ఆ అమ్మాయి గురించి అసలు ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు అని అంటూ ఏమ్మా నీ మొగుడు నేను ఎప్పుడైనా తిట్టాడా కొట్టాడా తాగిస్తాడా అని అంటే లేదండి అని అంటూ చెప్తూ ఉంటుంది ఏ మరి మీ అమ్మకే నచ్చాలా నీకు నచ్చాల్సిన అవసరం లేదు మొగుడు నీకు నచ్చాడు సరిపోతుంది వీళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు కదా అని అంటూ గుండమ్మ సీరియస్గా అంటూ ఉంటుంది ఆదిత్య అలా వింటూ ఉంటాడు చూడమ్మా నీ భర్త నేను బాగా చూసుకుంటాడు కదా నేనేం తిట్టాడు కదా అంటే ఏం మీ తిట్టాడు బాగా చూసుకుంటాడు అంటే అది చాలు ఈ రోజుల్లో భర్తలు పక్కన ఉన్నా కానీ నేను పెద్దవాళ్ళ కోసం చేసుకున్నాను నువ్వు నాకు నచ్చలేదు అని డైరెక్ట్గా చెప్పే మొగుళ్ళు ఉంటారు ఈ రోజుల్లో నేను అంత బాగా చూసుకునే మొగుడిని వదిలేసి మీ అమ్మ మాట వినొద్దు అని అంటూ చెప్తూ ఉంటుంది ఆదిత్య ఆ మాటలు విని అలా చూస్తూ ఉంటాడు చూడు మీ అమ్మ మాటలు నమ్మి నీ కాపురం పాడు చేసుకోకు అని గుండమ్మ గట్టిగా గొప్పగా చెప్తూ ఉంటుంది అంతలో వాళ్ళ మావయ్య వచ్చి చప్పట్లు కొడుతూ అక్కడికి వచ్చేసి చాలా గొప్పగా చెప్పావమ్మా అని అంటూ ఇక వచ్చిన అవన్నీ తిట్టేసి ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా నీకు ఇంకా పోలేదా అప్పుడు కూడా నీ భర్త కోసం ఇలాగే చేసావు ఇప్పుడు నీ కూతురు కోసం అలాగే చేస్తున్నావు మారమ్మా మారు అని చెప్తాడు